ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, క్లాస్ రూమ్లో అపోస్తలుల కార్యములను పరిశీలిస్తున్నాము. ఇంతవరకు 16 అధ్యాయాలు పరిశీలించినాం. ఈనాడు 17 అధ్యాయానికి దాటిపోక మునుపు ఈ 16 అధ్యాయంలోని సువార్తీకరణ అనుభవాలలో 4 ప్రాముఖ్యమైన సూత్రాలు మీ ముందుకు తేగోరుతాను. ఎందుకనగా సువార్తీకరణలో ఫలభరితమైన సువార్త సేవ చేయటానికి ఈ 4 సూత్రాలు ఖచ్చితంగా అనుసరణీయం, అవసరం. అందును బట్టి ప్రతిఫలం మనకు తప్పక దొరుకుతుంది. కనుక ఈ 4 సూత్రాలను దయచేసి గమనించండి. ఒకదాని తర్వాత ఒకటి సమయ భావమును బట్టి మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ పాఠములోనికి వెళదాం. ఘనమైన తండ్రి, అపోస్తలుల కార్యములు అమూల్యమైన కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు నేటికి కొనసాగే కార్యములు, మా ద్వారా మా తరానికి జరగవలసిన కార్యములు. కనుక మేము నేర్చుకోవటానికి నేర్పించండి. మేము నేర్చుకునే అనుభవ పాఠాలు కోకొల్లలు. మాకు సువార్తీకరణ విధానాన్ని నాయన నేర్పించుమని సహాయపడండి. దేవానేకులు వచ్చి వాక్యాన్ని వింటున్నారు, రాసుకుంటున్నారు, చెబుతున్నారు. అందుకై స్తోత్రములు తండ్రి. ఈ టీవీ ఎదురుగా కూర్చున్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి మంచి రాను వారిగా, సువార్తీకులుగా మీరే తీర్చిదిద్దుమని తండ్రి. ఈ సువార్తీకరణ విధానంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన 4 పాఠాలు మా అవగాహనలోనికి తెమ్మని, నడిపించుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సువార్తీకరణలో 4 ప్రాముఖ్యమైన సూత్రాలు. ఇవి అపోస్తలుల కార్యములు 16 అధ్యాయంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా 16 అధ్యాయంలో ఉన్నాయి. ఏంటిది అంటే సువార్తీకరణ. లో 4 సువార్తీకరణలో 4 ప్రాముఖ్య సూత్రాలు. 4 చాలా ఉన్నాయి. 4 మీ దృష్టికి తేగోరుతాను. ఎందుకంటే బైబిల్లో సువార్తను 4 రాసినారు. సువార్తలు అనకూడదు, సువార్త ఒకటే. ఆ సువార్తను మత్తయి, మార్కు, లూకా, యోహాన్ రాసినట్టుగా 4 ప్రాముఖ్య సూత్రాలు ఒక సువార్తీకుడు ఖచ్చితంగా పాటించాలండి. అప్పుడు అది ఫలప్రదమైన సువార్త అవుతుంది. ఈ 4 ఒక్కొక్క దాని వివరణలోనికి వెళదామా? మొట్టమొదటిది సువార్తీకరణలో పిలుపును, సువార్త సేవా పిలుపును. సువార్త సేవా పిలుపును నిర్ణయించుకోవాలి. ఇది మనకు అర్థం కావాలంటే 16 అధ్యాయంలోనే 10 వచనంలో ఇది వ్రాయబడి ఉంది. లేదా ఇక్కడే రాస్తే బాగుంటుంది. 16 అధ్యాయం 10 వచనం. సువార్తకు వెళదామా, ఎటుబడితే వెళదామా అని కాదండి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు స్పష్టమైన, నిర్దిష్టమైన ఒక ప్రాంతాన్ని చూపెడతాడు. మరి ఇది ఏ రీతిగా తెలుసుకుందాము అని అంటే, ఈ 16 అధ్యాయం అంతా చదవండి, మీకు తేటగా అర్థమవుతుంది. ఏంటి అంటే, పౌలు సీల బయలుదేరినారు 16 అధ్యాయంలో. వాళ్ళ ఆశ ఏంటంటే ఆసియాకు పోదాం, ఆసియా ప్రాంతాన్ని మరలా ఒకసారి దర్శించి అటు మరలా ఐరోపాకు వెళదామని వారి ఉద్దేశం. ఎందుకంటే ఈ లోగడ మొదటి మిషనరీ ప్రయాణం చేశారుగా,
మొదటి మిషనరీ ప్రయాణమును వారు అంత్యోకాయ నుండి బయలుదేరి కుప్రాకు వచ్చి కుప్రా నుండి పంఫూలియాకు పోయి పంఫూలియా నుండి అంత్యోకయ అక్కడ పిసిడియాలో ఒక అంత్యోకయ ఉందని చెప్పుకున్నాగా ఆ తర్వాత ఈకోనియాకి వెళ్ళారు తర్వాత లుస్త్రాకి వెళ్ళారు దర్బేకి వెళ్ళారు ఈ ప్రాంతాలన్నీ దర్శించుకొని తిరిగి వచ్చారు అంత్యోకయకి వచ్చారు అంటే వాళ్ళు గలేషియా ప్రాంతంలో సువార్ సేవ చేసినారు ఇప్పుడు అనగా 16వ అధ్యాయంలో 2వ మిషనరీ యాత్ర దీనిలో ఎటెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం గలేషియా ప్రాంతంలో చేశాంగా ఇప్పుడు ఆసియా ప్రాంతానికి వెళదామని వాళ్ళ లోపల తలంపు కానీ మనం మరలా 2వ పాయింట్లో అది మనం చదువుకుంటాం దేవుడు వారిని స్పష్టంగా ఒక దర్శనంతో వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి చూపెట్టారు వారు ఆసియాకు వెళ్లకుండా మూసియాకు వచ్చినప్పుడు మూసియాలో ఒక యవనస్తుని దర్శనం పౌలు పొందినాడు యవనాడా పౌలుతోటి ఆ దర్శనంలో యవనస్తుడు అయ్యా మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పండి అని బ్రతిమాలినాడు అప్పుడు వారు ఏమనుకున్నారు ఇది దేవుని చిత్తం నేను వెళ్ళాలి ఈ ప్రాంతానికి అని తీర్మానించుకొని అప్పుడు త్రోయకు వచ్చి త్రోయ నుండి ఫిలిప్పీకి వెళ్ళారు అది 2వ మిషనరీ ప్రయాణ యాత్ర మన అంశం ఏంటంటే మొట్టమొదటిగా 4 ప్రాముఖ్య సూత్రాలు ఉన్నాయి అనుకున్నాంగా మొదటిది ఏంటంటే ఆ సువార్త సేవలో ఎక్కడికి నిన్ను పిలిచాడో ఆ పిలుపు నిర్ణయించుకోవాలి నిన్ను పిలిచింది ఎక్కడికి అయ్యా మాకు వాక్యం చెప్పు అని మాసిదోనియా ప్రాంతానికి పిలిచినాడు అందుకనే ఆసియాకు వద్దన్నాడు మూసియాకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా ట్రై చేశారంటే మళ్ళీ ఆసియాకు పోవటానికి ప్రయత్నం చేసినారు వద్దు వద్దు అన్నారు కాబట్టి వారు ఇది దేవుని పిలుపు అని నిశ్చయించుకొని 16వ అధ్యాయం 10వ వచనం ఆ దర్శనమునకు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని దేవునికి స్తోత్రం మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి ఇంకా మీదట మూసియా దగ్గరకు వచ్చి బితూనియా దాటిపోయి ఆసియాకు వెళదామనే సెకండ్ ట్రయల్ కూడా వద్దు మొట్టమొదట అక్కడ ఎక్కడ లుస్త్రాలో ఆసియాకు పోవద్దు నేరుగా ఆసియాకు వెళ్ళవద్దు అని చెప్పిన దర్శనాన్ని బట్టి మూసియాకు వచ్చారు మూసియా నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఫిలిప్పీకి వెళ్ళాలి త్రోయగుండా వెళ్ళాలి వాళ్ళు బితూనియా వైపు చూస్తుంటే అక్కడ నో అని క్రీస్తు ఆత్మ వెళ్ళనీయలేదు పైపెచ్చి ఒక దర్శనం ఇచ్చినాడు అయ్యా మాకు వచ్చి వాక్యం చెప్పండి అన్నారు అప్పుడు వారు ఇది నిశ్చయం ఇది దేవుని చిత్తం మా సేవ ఇక్కడ కాదు మా సేవ ఐరోపా ప్రాంతంలో మాసిదోనియా ప్రాంతంలో మాసిదోనియా ప్రాంతంలోని గ్రీక్ సామ్రాజ్యం 2 భాగాలను విన్నాక పై ప్రాంతం అంతా మాసిదోనియా క్రింది ప్రాంతం అంతా ఆకయ అది మళ్ళీ మనం డీటెయిల్గా చదువుకున్నాంలేండి ఇప్పుడు వీరి ప్రయత్నంలో మొట్టమొదటిగా అంశం ఏంటంటే దేవుని చిత్తమును బట్టి నా ఇష్ట ప్రకారంగా పోకుండా నాకు దేవుడేది నిర్దేశించాడు ఉద్దేశించాడు అనేది నిశ్చయించుకుంటే ఆ స్థలానికి వెళ్ళినప్పుడు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా మనం ఏం చెప్తామండి ప్రభువా నీవు మమ్మల్ని పిలిచినావు కదా మీరు మాకు నిశ్చయంగా మాకు ఇది అని చూపెట్టావు కదా కాబట్టి మేము వచ్చాం కదా నాయన ఈ బాధలన్నింటిలో మాకు నువ్వు ఉంటావనే నమ్ముతున్నాం ప్రభువా అని అంటాం ఇప్పుడు ఆ పిలుపును మనం నిర్ణయించుకున్నప్పుడే కాబట్టి నిర్ణయించుకుందాం ఇది మనం చాలా డేంజర్ దినాల్లో ఉన్నాం మనం అనవసరంగా ఏది కొని తెచ్చుకోకుండా క్రీస్తు విరోధులు ఉన్నారు సువార్తకు అడ్డుపడే మతతత్వ శక్తులు యుక్తులు వ్యక్తులు ఎదురాడుతున్నారు వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు మనం ప్రభు దగ్గర ఆయన చిత్తం ఎరిగిన వారమై ఆయన పిలుపును ఏ ప్రాంతానికి వెళ్ళమంటావని ఆయనను అడిగి నిర్ణయించుకొని ప్రార్థనలో సంగముగా ఏకమనసుతో నిర్ణయంతో వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం ఇది మొదటి అంశమని మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు 2వ అంశానికి వెళదాం 2వ అంశం ఏంటంటే
పరిశుద్ధాత్మ దేవుడే రథసారథి. అంటే ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడే రథసారథి కావాలి. ఇది మనం అర్థం చేసుకోవాలంటే 6వ వచనం నుంచి 8వ వచనం వరకు లేదా 7వ వచనం వరకు కానీ నేను చదువుతాను, చూడండి, మీకు అప్పుడు అర్థమైపోద్ది. 16వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియా దాటిపోయి త్రోయకు వచ్చిరి. అంటే ఇక్కడ గమనించండి, వారు వెళ్ళాలనుకుంది ఏంటంటే, వారు మూసియా దగ్గరకు వచ్చినాక ఉత్తరం వైపు కానీ చూస్తే వారికి కనపడే ప్రాంతం బితూనియా. ఆ బితూనియా పై ప్రాంతం అంతా ఆసియా, రష్యా భూభాగం అన్నమాట ప్రస్తుతం. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు క్రీస్తు యొక్క ఆత్మవారిని వెళ్ళనీయలేదు. నో, అటు కాదు, మీరు అటు వెళ్ళండి అని మార్గదర్శి అయినాడు. కాబట్టి వారు మూసియా దగ్గరకు వచ్చినప్పుడు బితూనియాకు పోకుండా త్రోయకు వెళ్ళారు. నేను లోగడ పటం గీసి మీకు వివరించి చెప్పాను, మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. కాబట్టి వారు త్రోయకు వెళ్ళారు. ఇక్కడ అంశం ఏంటంటే, వారి ఉద్దేశాన్ని కాదని చెప్పుకొని పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలకు వారు అప్పగించుకున్నారు. కాబట్టి వారు కాదు రథసారథి, ఎవరయ్యారు? పరిశుద్ధాత్మ దేవుడే వారిని నడిపించే రథసారథి కావాలి. ఇక్కడ ఒక ప్రమాదం నా అనుభవంలో నేను చెప్తాను. ఏదో సువార్త వ్యతిరేకులు ఎదురైనప్పుడు మన ప్రాంతాల్లో సేవ చేసేయటానికి ఏం చేస్తారు వాళ్ళు? మనం అంత తక్కువైన వాళ్ళమే అని ఎదిరించి పోవచ్చు. ఒకవేళ మనకు బలగం ఉండొచ్చు ఆ ప్రాంతంలో వారికంటే ఎక్కువ, కానీ ఫోర్స్ తోటి సువార్త చేస్తే ఫలితం ఉండదు. నువ్వు నమ్ముతావా లేదా చంపమంటావా అన్న మతం ఉంది. క్రూసైడ్ ఫైటర్స్ అందుకే వచ్చాయి. వాళ్ళు ఎక్కువ మంది అయినారు ఇతర మతస్థులు. అది కాదు మనది. మనం చాటించేది ప్రేమ, మనది ప్రేమారాధ్యం. కాబట్టి మనం ప్రేమతో చాటించే సువార్తను సౌమ్యత, సహోదర భావన, ప్రేమతత్వం, సహోదరత్వం, పరిశుద్ధత్వం, సువార్థీకరణ తత్వం, ఇవి మనకు ఉండేది. కాబట్టి గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లోపల మనకు చెప్తుంటాడు, ఖచ్చితంగా చెప్తుంటాడు, అక్కడ వెళ్ళొద్దు, అక్కడ వద్దు, ఆ మాట అనొద్దు, నువ్వు ఇటురా అన్నప్పుడు ఆత్మదేవుని యొక్క చల్లని మెల్లని స్వరాన్ని గ్రహించి లోబడి సేవ చేస్తాం. కొన్నిసార్లు తగ్గించుకోవాల్సి వస్తుంది. తిరగబడేవారు ఉంటారు, తిట్టేవారు ఉంటారు. వారందరిని బట్టి ఆత్మదేవుడు మనకి ఏం చెబుతాడా అనేది, ఆత్మదేవునికి లోబడి వెళితే, లోబడి మాట్లాడితే. ఆత్మదేవుడికి లోబడి వెళ్ళటమే కాదండి, సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఆత్మదేవునితో మాటలు రావాలి బయటికి. ఆత్మదేవునితో పుటం వేయబడినవి. శరీరం ముందుకొస్తుంది, 10 మందిని చూసినప్పుడు ఆహూహు అనాలనిపిస్తుంది, కాదు. ఆత్మదేవుడు ఏం చెప్పమన్నాడా? మనకు బాగా విద్య ఉంది, వేదాంత విద్య ఉంది, లౌకిక తత్వం ఎరిగిన వారు, వయసులో చాలా పెద్దవారు అనుకుని నిలబడ్డామా? కాదు. ఆత్మదేవుని నింపుదలతో నిలబడి అప్పుడు మాట్లాడితే ఏ మాట అవసరం, ఏ మాట అనవసరం అనేది ప్రూనింగ్ అంటారు. మన మెదడులోనే, మెదడులోంచి నోట్లోకి రాకముందే దేవుడు జల్లెడ పెట్టేస్తాడు అక్కడే. ఏ వ్యక్తికి ఏ మాట అవసరమో ఆ మాట పలికేటట్టు ఆత్మదేవుని ప్రబోధంతో, భారంతో, అంక్షన్ అండ్ అనాయింట్మెంట్, 3 మాటలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి. ఏంటంటే, మొదటిది ప్యాషన్, 2వది అంక్షన్, 3వది అనాయింట్మెంట్. ఈ 3 మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్యాషన్ అంటే భారం, అంక్షన్ అంటే దేవుని భారంతో కలిగిన తీర్మానం, దేవుని రాజ్యము కొరకైన ఆసక్తితో కూడిన మాటలు. అంక్షన్,
ఆ తర్వాత అనాయింట్మెంట్, దేవుని యొక్క ప్రత్యేకించబడిన తత్వం. ఆ రీతిగా వాక్యం చెప్పడానికి ప్రభువు మన కృపనిచ్చునుగాక. ఈ రెండో అంశం బాగా జ్ఞాపం పెట్టుకోండి. వెళ్ళాల్సిన త్రోవ పరిశుద్ధాత్మదేవుడు చూపాలి, నిలబడాల్సిన చోటు పరిశుద్ధాత్మదేవుడు చూపాలి, మరి ముఖ్యంగా అక్కడ నిలబడి ప్రకటించే ప్రకటన మాటలు ఆత్మదేవుడే మనకి ఇవ్వాలి తప్ప మన ఇష్ట ప్రకారమైనవి కాదండి, కానే కాదండి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడపబడటం ఆ త్రోవలో ఆ చోటుకి చేరటమే కాక, పరిశుద్ధాత్మ దేవుని భారం కలిగిన వారమై ఎదుట ఉన్న ప్రజలకు వారి అక్కర కొలది ప్రేమతో ప్రభువు వైపు వాళ్ళని మరల్చటానికి తగువైన రీతి మాటలతో సువార్తను ప్రకటించుదాం. ఇది రెండవ ప్రాముఖ్యమైన మాట. చాలా ఉంది కానీ సమయం చాలదు కదా. పరిశుద్ధాత్మదేవుడే నడిపించు రథసారథి, మాటలోను బాటలోను తేటైన వర్తమానంలోను. మరి ముఖ్యంగా నేను మూడు సీల్ చెప్తాను, నా అనుభవంలో జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిది క్లారిటీ ఉండాలి. సువార్త ప్రకటించేటప్పుడు క్లారిటీ, క్లియర్గా చెప్పాలి. నసుక్కుంటూ నాన్చుకుంటూ చెప్పకండి. రెండోది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఎదుటివాణిని బట్టి ఎదుటివాడు అర్థమయ్యే రీతిగా ఆ కమ్యూనికేషన్ వారికి అందాలి. మూడోది ఏంటంటే కంటెంట్ ఉండాలి. ఏంటి కంటెంటు? ఇష్ట ప్రకారంగా పాత నిబంధనలో ఛాయగాను క్రొత్త నిబంధనలలో నిజస్వరూపముగాను ఉన్నాడంటే ఎదుటివారికి ఏం అర్థమవుద్దండి సువార్తీకరణలో? ఆ కంటెంట్ ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు పాపివి, పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభు నీ కొరకు కార్చిన శిలువ రక్తంతో కడగబడు, పశ్చాత్తాపంతో మారు మనసుతో యేసు ప్రభు నమ్మితే రక్షించబడతావు, ఆ తరువాత ప్రభు వలెని పునరుద్ధాన అనుభవానికి వస్తావు అని ప్రభు శిలువ మరణ పునరుద్ధానములు తప్పక సువార్తీకరణలో ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మిగిలిన విషయాలు డీటెయిల్గా కావాలంటే నన్ను అడగండి, నేను చాలా వివరంగా చెప్తాను. నా బ్రతికే సువార్తకి అంతే, నేను ఇన్ని లక్షల మందికి చెప్పాను నాకు తెలుసు. కాబట్టి దయచేసి సువార్తీకరణ విషయం నన్ను వివరంగా అడిగి విసికించి ఈ సువార్త ఎట్ట చెప్పాలో నేర్చుకొని సువార్త చేయాలని తెలిసిన వారినైనా అడగండి, నాకే అంటలేదు. మెట్టుకు దేవుని సువార్త జరగాలి సరి అయిన రీతిలో. ప్రభు మనకు ఆ రీతిగా సహాయం చేయనుగాక. మూడో అంశానికి వెళదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శ్రమ మార్గమును ఎంచుకోవాలి. ఇది చాలా కష్టమైంది చెప్తే కూడాను. ఇది ఎక్కడుందంటే 15వ అధ్యాయం 39వ వచనం నుంచి 41 వరకు మనం దేవుని వాక్యంలో చూస్తే, నేను చదువుతాను చూడండి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడైకి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల యొద్ద ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. 16వ అధ్యాయం 1వ వచనంలో పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు 15వ అధ్యాయంలో రెండవ మిషనరీ ప్రయాణానికి ప్రారంభంలోనే ఒక చిన్న గలిబిలి జరిగింది. ఏంటో గలిబిలి? పెర్గేలో పంపూలియా ప్రాంతంలో మార్కు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడుగా, కాబట్టి మార్కు ఈసారి నాతో వద్దన్నాడు పౌలన్న. ఇప్పుడు వాళ్ళ లీడర్స్ ఇద్దరు కదా, పౌలు బర్నబా. కాబట్టి బర్నబా మేనల్లుడు కాబట్టి ఆ జాన్ మార్కును వెంట పెట్టుకున్నాడు. పౌలుకి ఎవరు సహాయం? ఆశ్చర్యంగా దేవుడే యెరూషలేము నుంచి పంపించినాడు అనుకుంటా నేను. ఈ సీలను వెంటబెట్టుకొని బయలుదేరారు. ఇప్పుడు పౌలు సీల ఒక జట్టు, బర్నబా మార్కు ఒక జట్టు అయ్యారు. వీరిద్దరూ కలిసి రెండు మార్గాల్లో వెళ్ళాలిగా. ఏ మార్గాన్ని ఎవరు ఎంచుకున్నారు? బర్నబా జాన్ మార్కును తీసుకొని కుప్ర మార్గానికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. గమనించండి, కుప్రలో ఆల్రెడీ సువార్త సేవ చేసినారు. ఆ కుప్రలో ఉండే ఆ బర్యేసు అనే ఆయన ఎంతగానో దేవుని వాక్యం విన్నాడు.
కుప్రాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రక్షించబడ్డాడు. ఇవన్నీ లోగడు మనం నేర్చుకున్నాం. ఆ ప్రాంతానికి మరలా ఈ బర్నబా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కానీ తర్వాత చరిత్రలో అనగా ఈ 16వ అధ్యాయం తరువాత ఈ మిగిలిన అధ్యాయాలలో అపోస్తల కార్యంలో బర్నబా సంగతే వ్రాయబడలేదు. ఎందుకు అంటే ఇది చాలా వివరణ ఉంది, నన్ను ఫోన్ చేసి అడిగితే నేను చెప్తాను. మరొక మాట, పౌలు శీల కిలికియా మార్గం ద్వారా వెళ్ళారు, తార్సు మార్గం ద్వారా వెళ్ళారు, లుస్త్రా మార్గం ద్వారా వెళ్ళారు. లుస్త్రా మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకు లుస్త్రా మార్గాన్ని ఎంచుకున్నారండి? మొదటి మిషనరీ ప్రయాణంలో ఈకొనియా లుస్త్రాలో వారికి అవమానం జరిగింది. మొదటేవో పూదండలు వేయాలనుకున్నారు, కానీ వాళ్ళను రాళ్లతో కొని చచ్చరని చెప్పి ఈడ్చి వదిలిపెట్టినారు. ఎక్కడ? లుస్త్రాలో. ఆ సందర్భం అంతా ఒక యవనస్తుడు చూచాడు. బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ తర్వాత ఆ యవనస్తుడు ప్రభువును నమ్మాడు. 15వ అధ్యాయం 39, 40, 41 వచనాల్లో దాటి 16వ అధ్యాయం మొదటి వచనం వచ్చేసరికి శిష్యుడు ఒక్కడు ఉండేను అంటాడు. అంటే వాళ్ళు పడ్డ శ్రమకు ఒక శిష్యుడు తయారైనాడు. ఆ శిష్యుడే యవనస్తుడైన తిమోతి. తప్పకుండా నేను అనుకుంటాను, ఆత్మ వివేచన కలిగిన అపోస్తలుడైన పౌలుకు అక్కడ నా శ్రమలలో ఆత్మీయ కుమారులు లేచి ఉంటారు, నాకు సహాయకులు అవుతారు అనే నిరీక్షణతో పౌలు శ్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, సులభమైన మార్గాన సంతోషంగా ఆ మార్గానికి పోతే ఫలాని ఆయన ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, హాయిగా భోజనం పెడతాడు, తినొచ్చు అని చెప్పి సుఖమార్గాన ఎంచుకొని సువార్తకు వెళితే అది ఫలప్రదమైనది కాదు. శ్రమ మార్గాన్ని ఎంచుకొని ఒక దగ్గర ఎప్పుడైతే శ్రమ అనుభవించామో రెండోసారి కూడా ఒక శ్రమ ఉండదని ఎరిగి, ఆ శ్రమను చూచి సిద్ధపాటైన హృదయాలు ఉంటాయని ఎరిగి శ్రమ మార్గాన వెళ్ళాలి సువార్తకి, అప్పుడు తిమోతీలు దొరుకుతారు అనేది దేవుని వాక్య సత్యం. ఇది దయచేసి ఇంకా వివరంగా ఈ వాక్యం చదివి నేర్చుకుందాం. చివరిగా 4వ అధ్యాయం ఏంటంటే, ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఏంటంటే ప్రభువు చూపిన చోటికే, ప్రభువు చూపిన చోటకంటే చోటునే, చోటకే కాదు ప్రభువు చూపిన చోటునే అంతే. దీన్ని మనకు సవివరంగా అర్థం కావాలంటే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు దయచేసి తీరిగ్గా చదవండి ఈ వాక్యాన్ని. ఇక్కడ అంశం ఏంటంటే ఒక మేర, నన్ను ఎక్కడికి పంపాడు, నేను ఎంతవరకు సేవ చేయాలి, అంత తప్ప వేరొకరు సేవ చేస్తున్నారు ఆ ప్రాంతంలో, అక్కడికి పోయి నీకంటే నేను చాలా చదువుకున్నాను, నువ్వేం చెప్తావయ్యా, నేను చెప్తాను చూడు అని చెప్పి నేను అక్కడికి పోయి మీసాలు తిప్పటం కాదు. దేవుడు ఆయనకిచ్చిన మేరలో ఆయనను చేయించుకుంటాడు. చేయించుకున్న ఆయన యజమాని, నా యజమాని, నీ యజమాని ఒకడే కదా, చేసేది సేవే కదా, ఏ అజమాయిషి కానీ ఆధిపత్యం కాదు కదా, దేవుడు చేయించుకుంటాడు. కాబట్టి వేరొకని సేవలో మేరకు దాటి ఆయన మేరలోకి కాలు పెట్టి చేస్తే అది ఘర్షణ అవుతుంది తప్ప అది ఫలప్రదమైన సువార్త కాదు. ఇరువురి మధ్య వాక్యం వింటున్న వారి మధ్య ఈయన గొప్ప అంటాడు. నేను చాలా చింతతో ఒక మాట నేను చెబుతున్నాను. ఒక సిటీలో ఒక గొప్ప దైవజనులు వాక్యం చెప్పారు, 3 దినాలు చెప్పారు. నేను విన్న మాటే మీకు చెప్తున్నాను. వాళ్ళు చాలా ఆడంబరంగా ఉన్నవాళ్ళు, అన్ని హంగులు గల్లవాళ్ళు, వాళ్ళతో చాలామంది మార్బులాలు వెనక ఉన్నాయి కదా, అక్కడక్కడ సీసీటీవీలు పెట్టి బాగా చెప్పేశారు. 3 దినాలు అయిపోయింది, ఎన్నెన్నో చెప్పారు, ఇవ్వాల్సినవన్నీ ఎదుటివారు ప్రేరేపించబడి ఎంతగానో ఇచ్చారు. అయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఆ లోకల్ పాస్టర్స్ అన్న మాట ఏంటంటే, సంఘస్థులు ఆ పాస్టర్ని అన్నాడంట, నీదేందయ్యా సేవ, సేవ అంటే వాళ్ళదయ్యా, అట్ట చేయాలయ్యా అని అన్నాడంట. ఈ పేద పాస్టరు ఆ గ్రామాన్ని కనిపెట్టుకుని ఉండి ఆ పేద ప్రజలకు సువార్త చేస్తుంటే ఆయనకు వచ్చేది ఆ కొద్దిపాటి సేవలో అవస్థలు పడుతుంటారు. చూడక ఏదో పైనుంచి ఏడాదికి ఒకసారో 5 ఏళ్ళకు ఒకసారో వచ్చే ఆడంబరమైన సువార్తీకరణ ద్వారా లోకల్గా ఉండే సాదా సీదా పాస్టర్లు నలిగిపోకుండా
వారిని బలపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది అని మనవి చేసి చెప్తున్నాను. మీకు అందుబాటు అయితే ఆయా సందర్భాలు అవసరమైనప్పుడు ఈ మాటలు చెప్పండి, తప్ప ఏదో గొప్పవారు వస్తారు. నేను ఎప్పుడు స్పెషల్ మీటింగ్లు పోయినప్పుడు ఇదే మాట చెప్తాను, అయ్యా నేను వచ్చి ఇక్కడ మీకు ఈ స్పెషల్ మీటింగ్ చెప్పడానికి ఈ లోకల్ పాస్టర్ గారి కంటే పెద్ద విద్యావంతుణ్ణి, అంతా తెలిసిన వేదాంతిని కాదండి. కాకుంటే ఈ పండగ నాడు ఏదో ప్రత్యేక సభ కాబట్టి ఒక క్రొత్త ముఖం ఉంటే బాగుంటుందని పిలిచారే తప్ప ఆయన నేను ఒకటే, ఆయన చెప్పేదే నేను చెప్పబోతున్నానని మొదలు పెడతా. సేవకులు ఎవరు కూడా మేరకు మించి అతిశయించరాదు. అంతేకాదు ఒక్కొక్కరికి ఓ తలాంతు ఇచ్చాడు, నాకు ఈ తలాంతు లేదే అబ్బో ఆయన వస్తే ఆయన ముందు నేను చెప్పలేను అనవాక. ఆయన ముందు నువ్వేం చెప్పే, దేవుని ముందే నిలబడి చెప్పేటప్పుడు. దేవుని సువార్తలో ఈ నాలుగో అంశం ఏంటంటే ప్రభువు చూపిన చోటునే, అంతే, నీ మేరలో, నీ హద్దుబాటులో, అక్కడ నీకున్న వనరులతో, నీ ప్రజలతో, నీ సంఘముతో, నీకు ఇచ్చిన ఆత్మ దేవుణ్ణి కలిపి సేవ చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి 16వ అధ్యాయంలోని అపొస్తల కార్యములోని సారం, అపొస్తలుల కార్యములన్నిటిలో కూడా 16వ అధ్యాయంలో అనేక రూపాలలో సేవా దర్పణం, సేవా ఫలం, సేవా సూత్రాలు ఉన్నాయి. వాటిలో నాలుగింటిని ఎంచి మీ ముందు పెట్టాను. చూడండి, మొట్టమొదటిది సువార్త సేవా పిలుపును నిర్ణయించుకోవాలి. నీ పిలుపును ముందు నిర్ణయించుకోవాలి. 16వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. రెండవది పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించాలి. మనకు జ్ఞానం, బలం, మైక్ సెట్లు, ఇంకేదో వగేరాలు ఉన్నాయని కాదు, పరిశుద్ధాత్మ దేవుడే రథసారథి. మూడవది ఏంటంటే శ్రమ మార్గాన్ని ఎంచుకోవాలి. సుఖపట్టడానికి రాలా మనం సేవ చేయటానికి. అది 15వ అధ్యాయం 39-41 మనకు తెలుస్తుంది. చివరిగా ప్రభు చూపిన చోటునే. అందుకే నేను మరలా వెంకటాచలంలో నిలబడి నేను దానిని పునరుద్ధరించుకుంటూ ప్రయాసపడుతూ నేను సేవ చేస్తున్నాను. ఈ మాట నన్ను తాకింది, మీకు మనవి చేస్తున్నాను. ప్రభు ఇచ్చిన చోటు నేను వారికి చెప్పాను మొన్న కూడా వెంకటాచలంలో బేతేలు ప్రార్థనా మందిరంలో. నేను చచ్చే వరకు ఇక్కడికి వస్తాను, నేను చచ్చే వరకు మీతో ఉండి సేవ చేసి వస్తానని చెప్పాను. దేవుడు చూపిన చోటుకు వెళదాం, అక్కడే సేవ చేసి ముగించుదాం. ఆ సేవా సూత్రాలుగా ఉన్న ఈ నాలుగింటిని మనస్కరించిన వారమై సేవలో ముందుకెళ్ళటానికి ప్రభు సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, సేవ చేస్తున్నాం, మమ్మల్ని మేమే సంతోషపరచుకుంటున్నాం, కానీ సేవా నియమం, సేవా సూత్రం వాక్యానుసారముగా గ్రహించిన వారమై వేరొకని మేరలోకి అడుగు పెట్టక ఇచ్చిన హద్దు సరిహద్దు, ఇచ్చిన ఈ ప్రాంతం సువార్తీకరణకైన బాధ్యత అని ఎంచి బ్రతికినంత కాలం కూడా ప్రభువ అందు నిలిచి ఫలించుటకు నాకు మాకు సహాయం చేయమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను దీవించునుగాక.